గార్డెన్ సిటీగా పేరొందిన బెంగళూరులో కొన్నేళ్లుగా పచ్చదనం తగ్గిపోతుండటాన్ని గమనించి వృక్ష సంరక్షకుడిగా మారాడు విజయ్ నిశాంత్. దీనికోసం వృక్ష ఫౌండేషన్ను కూడా ప్రారంభించాడు. బెంగళూరులో రోడ్ల పక్క ఉండే చెట్లకు చెదలు చీడా పట్టినట్టు గుర్తిస్తే వెళ్లి చికిత్స చేసి వాటిని సహజంగా పెరిగేలా చేస్తాడు. రక్షణ కోసం పెట్టిన ట్రీ గార్డ్లు కొన్నాళ్లకు చెట్ల పెరుగుదలకు అడ్డంకిగా మారుతాయి. అలాంటప్పుడు చెట్లకు హాని లేకుండా వాటిని తొలగిస్తాడు. ఎవరైనా తమ ఇంటి ప్రాంగణంలో ఉన్న చెట్లకు సంబంధించి ఏదైనా సమస్య ఉందని చెబితే చాలు, వెంటనే వాళ్ళింటికి వెళ్లి వాటికి చికిత్స చేస్తాడు. ఇలా కొన్ని వేల చెట్లను బతికించాడతను. అంతేకాకుండా విద్యార్థులకు వృక్ష సంరక్షణ గురించి పాఠాలు కూడా చెబుతాడు. అనుమతి లేకుండా చెట్లు కొట్టేసే వాళ్ల మీద ఫిర్యాదులు కూడా చేస్తాడు, కంప్లైంట్స్ కూడా చేస్తాడు. ఇతడి సేవల్ని మెచ్చి బెంగళూరు నగరపాలక సంస్థ అటవీ విభాగానికి సలహాదారుగా తీసుకుంది. ప్రాజెక్ట్ వృక్ష పేరుతో బెంగళూరులో మంగళూరులలో చెట్లను లెక్కించి ఆ సమాచారాన్ని వృక్ష.com లో ఉంచుతాడు. చెట్ల వివరాలతో పాటు GPS ద్వారా అవి ఉండే చోటుని గుర్తించి పెడతాడు. ఎవరైనా ఆ చెట్టుని కొట్టేస్తే దీని ద్వారా తెలుస్తుంది. ఈ లెక్కల వల్ల నగరంలో ఎక్కడ పచ్చదనం తక్కువగా ఉందో గుర్తించి అక్కడ మొక్కలు నాటచ్చు. ఈ విధంగా బెంగళూరులోని 10 వార్డులలో చెట్ల వివరాల్ని సేకరించాడు. బెంగళూరులో మొత్తంగా ఈ పని పూర్తి చేసి ఇదే పద్ధతిని ఇతర నగరాలు అనుసరించేలా చేయాలన్నదే విజయ్ ఆలోచన. మనుషులకు జంతువులకే కాదండోయ్, వృక్షాలకు కూడా వైద్యుడున్నాడు.